నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను లీల శిరీష. అంత బాగున్నారు కదండి. ఈరోజైతే మీకు అర్థమైంది కదా, ఇది తోటకూర కాడలు. కాడలతో కర్రీ, కొంచెం శనగపప్పు వేస్తే అక్కడక్కడ పప్పులు తగులుతూ భలే ఉంటుంది. చిన్నప్పటి నుంచి కూడా అమ్మ ఇది బాగా చేసేది. అమ్మ వెజిటేరియన్, సో మోస్ట్లీ ఇది కొంచెం మసాలా లాగా ఉంటుంది. మనం వంకాయ కనుక ఎలా చెప్తూ ఉంటామో, ఇది కూడా నాన్ వెజిటేరియన్స్కి కొంచెం స్పైసీగా ఉండేట్టు చేసుకునే వాటిలో ఇది ఒకటి అన్నమాట. ఒట్టిగా పప్పు వేయకుండా కూడా చేసుకోవచ్చు. ఈ మాత్రం లావైతే ఉండాలి. కాడలు చేసుకోవడానికి మనకి మార్కెట్లో కూడా దొరుకుతూ ఉంటాయి. దీనిలో చాలా పోషకాలు ఉంటాయి. మనం తోటకూర గింజలు, తోటకూర కాడలు, ఇలా రకరకాల వాటితో కూరలు వంటల్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటాం కదా. ఎక్కువ ఫైబర్ ఉంటుంది, అలాగే వైటమిన్స్, మినరల్స్, చాలా పోషకాలు ఉంటాయి. అందువల్ల దీన్ని ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇదిగోండి, ఎక్స్ట్రా పీచ్ ఏదైతే ఉందో పక్కన, మనం ములక్కాయలు తీస్తాం కదా, ములక్కాయ ముక్కలు కోసేటప్పుడు సైడ్ ఎక్స్ట్రా పీచు, అలా చిన్న చిన్న ముక్కలు, ఒక హాఫ్ ఇంచ్ ముక్కలు చిన్న చిన్నగా కోసుకుంటూ అన్ని సైడ్స్ ఉన్న ఎక్స్ట్రా పీచును తీసేసి, ఇదిగోండి ఇలా మనం తయారు చేసుకున్నాము. ఇది వెంటనే వండేసేయాలి, లేదంటే డ్రై అయిపోతూ ఉంటాయి. ఆల్రెడీ ఒక గుప్పెడు శనగపప్పు నానబెట్టి పెట్టుకున్నాము. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు మరి కాస్త వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజు ఆనియన్, ఒకటి లేదా రెండు వేసుకోవచ్చు. మనకు కొంచెం గుజ్జుగా ఉండాలి అంటే ఇది బాగుంటుందన్నమాట. సో ఆనియన్ కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్కి వచ్చాక మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాము. అంతకంటే ముందు కొంచెం పసుపు ఉప్పు వేసుకుందాం త్వరగా ఆనియన్ ఫ్రై అవ్వడానికి. ఇవైతే ఇంట్లోనే పండించినవి. మనకి తోటకూర చల్లినప్పుడు కొన్ని అలా వదిలేస్తాం కదా, అవి మంచిగా లావుగా పెరిగితే వాటిని కాడల కింద ఉంచేసుకుంటాం అన్నమాట. ఒక 5-6 కాడలు అయితే మనకి కూరకు వచ్చేస్తుంది. ఇవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాము. మంచిగా ఇది వేగాలి. వేగిన తర్వాత ఏవైతే కాడలు ఉన్నాయో అవి తీసుకొచ్చి వేసేస్తాము. తోటకూర కాడల్లో కూడా మొత్తం ఫైబర్ వాటర్ కంటెంటే ఉంటుంది. దానివల్ల మనకి చాలా ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ముందు అయితే వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు. ఈ వాటర్తోనే కుక్ అవుతుందేమో చూద్దాము. లేదు అంటే అప్పుడు కొంచెం వాటర్ చివరిలో యాడ్ చేసుకున్నాము. ముందు ఈ ఫ్లేవర్తోనే మూత పెట్టేస్తే మనకి మంచిగా మగ్గుతుంది కాడలు. సో ఒకసారి మంచిగా మిక్స్ ఇవ్వండి. ఉల్లిపాయల్లోనే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉంది కదా, ఆ మసాలా ముక్కలన్నిటికీ పట్టేట్టు మగ్గాలి. భలే ఉంటుంది కూర మాత్రం మసాలా కర్రీలాగా. సో ఇప్పుడు మనం నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు కూడా ఇందులో పెట్టాలి. ఒక 2 టైమ్స్ వాష్ చేసేసి అది కూడా వేసేద్దాము. మంచిగా మిక్స్ ఇద్దాం. చూసారు కదా, పప్పు ఎక్కువ ఉండకూడదు. కాడల్లో ఒక 1/3 వంతు ఉంటే సరిపోతుంది. లైక్ కాడలు 2 బౌల్స్ తీసుకుంటే 1/2 బౌల్కి కొంచెం ఎక్కువ పప్పు తీసుకోవాలంతే. నానిన తర్వాత ఇంకొంచెం బల్జ్ అవుతాయి కదా, అందుకని. సో 1/4 వంతుని తీసుకోండి. ఉప్పు కారం సరిపడా వేసేసి మూత పెట్టి మగ్గనిద్దాము. అల్లం పేస్ట్ వేసాం కదా, కారం కొంచెం తగ్గించి వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లేదంటే లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కుక్ చేయండి. అప్పుడే మీకు అందులో నుంచి వాటర్, ఆ జ్యూసెస్ బయటకు వచ్చి మంచిగా కుక్ అవుతుంది. సో కొన్ని అయితే వాటర్ వచ్చాయి. మనకి ఆ కాడల్లో వాటర్ కంటెంట్ అయితే ఉంటుంది, కానీ ఇవి సరిపోదు. అందుకని కొన్ని వాటర్ అలా చిలకరించుకోండి, ఒక 1/2 గ్లాస్ పైన. ఒకసారి నొక్కి చూస్తే మీకు తెలుస్తుంది బాగా కుక్ అయిందా లేదా అని. ఇంకా పచ్చదనం అయితే ఉంది, ఇంకొంచెం కుక్ అవ్వాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాము. అయిగోండి, వాటర్ జ్యూసెస్ బయటకు వస్తున్నాయి. ఒక్క చిన్న గ్లాస్ట్ లైక్ స్పూన్తోనే యాడ్ చేసుకోండి. లేత కాడలు అయితే ఎక్కువ అక్కర్లేదు. మరీ ముదిరిపోయిన కాడలు అయితే మనకి ఎక్కువసేపు కుక్ అవ్వడానికి పడుతుంది. కానీ ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఒక 5 మినిట్స్ ఈ వాటర్ అంతా ఓపరేట్ అయ్యే వరకు ఉంచితే సరిపోతుంది.
పప్పు మరీ మెత్తగా అయిపోకూడదు, బద్దబద్దగా కనిపిస్తూ ఉండాలి. మనం అన్నంలో కలుపుకున్నప్పుడు అలా పంటి కింద పడుతూ ఉండాలి. సో అప్పుడే మనకి ఆ పప్పులో ఉన్న ఫ్లేవర్, అలాగే తోటకూర కాడ తినేటప్పుడు కూడా మనకి ఆ ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. అలాగే మీరు ఈ రెసిపీస్ ట్రై చేసినట్లయితే ఇన్స్టా అండ్ ఫేస్బుక్లో ట్యాగ్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం మరొక మంచి వీడియోతో. ఇంకా ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చిందనుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మరీ.